చదివింపులు ఆనవాయితీ, కానీ ఓ పేదవాడి కోసం విందు భోజనం కోట్లు కుమ్మరించేలా చేసింది. చదివింపుల పేరిట విందుతో ఓ కుటుంబాన్ని ఆదుకునే తమిళనాడులోని ఓ సస్తంప్రదాయం గురించి తెలుసుకోవాలంటే పుదుకోటై జిల్లా కీరమంగళం తాలూకా వడగాడు వెళ్లాల్సిందే. వడగాడు గ్రామంతో పాటు పరిసర పలు గ్రామాల్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఫలానా రోజున విందు అనే విషయాన్ని చుట్టుపక్కల గ్రామాలకు చాటింపు వేయిస్తారు. పెద్ద బ్యానర్లు కట్టి విందుకు ఆహ్వానిస్తారు. అలాగే వడగాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి పోటేళ్లను కోసి, కోళ్లను కోసి మాంసాహారం శాకాహారం అంటూ 50,000 పత్రికలను పంచి 15 లక్షలు ఖర్చు పెట్టి మంచి విందు భోజనానికి ఆహ్వానం పలికాడు. అంతే, చుట్టుప్రక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో వచ్చిన సంపన్న, మధ్య, పేద తరగతికి చెందిన వారు విందుకు హాజరయ్యారు. అనంతరం కృష్ణమూర్తికి కృతజ్ఞతలు తెలిపి చదివింపుల కార్యక్రమం వైపు వెళ్లారు. వచ్చిన వారంతా తమకు నచ్చిన, ఉన్నంతలో తోచిన నగదు తమ పేరు చెప్పి రాయించి వెళ్లిపోయారు. చదివింపుల్లో వచ్చిన నగదు అంతా కౌంటింగ్ మిషన్ల ద్వారా లెక్కించగా 4 కోట్లు అయింది. ఒక్క విందుతో కృష్ణమూర్తి కుబేరుడయ్యాడు. ఇదంతా పుదుకోటై జిల్లాలో చాలా కాలంగా వస్తున్న విందు, చదివింపుల ఆనవాయితీ. ఆర్థిక ఇబ్బందులు పడేవారు ఇలా విందుతో కుదుట పడేందుకు ఆయా గ్రామాలు కొన్నేళ్లుగా చేస్తున్న విందు ఆచారం. ఇక్కడ చదివింపులైన వారెవరైనా విందు ఏర్పాటు చేస్తే వీరు కూడా అదే మొత్తంతో చదివించాల్సి ఉంటుంది. అందుకే చదివింపులు ఇచ్చిన ప్రతి వ్యక్తి పేరు వారిచ్చిన నగదు తప్పకుండా రికార్డు చేస్తారు. ఈ ప్రయత్నం రైతులకు, వ్యాపారులకు ఆర్థికంగా ప్రోత్సాహకరంగా గ్రామాలు, ప్రజల నడుమ సఖ్యతకు అద్దం పడుతుండడం గమనార్హం. ఉంటాయి.